ప్రార్థన చివరి ప్రార్థన చేస్తున్నాం, తర్వాత ఫోకస్ తీసుకోవచ్చు. మహాపరిశుద్ధులైన మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలను మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన చక్కటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అనాది కాలం ముందు మీరు ఎరిగిన దేవుడు ఉన్నారు నాయన, మీకు స్తోత్రాలు. వారిని భార్యాభర్తలుగా జతపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. వారిని ఇతరుని ముగ్గురిగా మీరు చేస్తుందికే మీకు స్తోత్రాలు. ఫలించి అభివృద్ధి పొందడన్న మీ మాటను వారు నెరవేర్చినందుకు, వారికి అలాంటి బహుమానాన్ని మీరే అనుగ్రహించినందుకే కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డ దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయసునందు వర్ధిల్లటానికి, ఆశ్రయించబడడానికి మీ సహాయమును, మీ కృపను మీరు అనుగ్రహించండి, మీరు మహింపొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 2వ సంవత్సరాన్ని ఈ రీతిగా దైవ సేవకుల సమక్షంలో, సంఘము సమక్షంలో, కుటుంబ సమక్షంలో వారు ప్రారంభించి ఉండగా, ఈ సంవత్సరం ఆది మొదలుకుని అంతం వరకు మీ తోడు, మీ సహాయం, మీ దీవెనలు సమృద్ధిగా మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, కనికరించండి. అవును తండ్రి, యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం వలన, యెహోవా చేత నాటబడినటువంటి తోట వలను, యెహోవా చేత కట్టబడినటువంటి గృహం వలె మీ బిడ్డలు కట్టబడటానికి, నాటబడటానికి, ఆశీర్వదించబడటానికి మీ సహాయమును, మీ కృపను మీరు అనుగ్రహం.